గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనను మనము మన్మథుడు మన్మథుణ్ణి పరమశివుడు తన యొక్క మూడవ కంటి మంట చేత కాల్చివేయడం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మరి నిజానికి మన్మథుడు కూడా ఎంతో బాధగానే పరమశివుడి మీద మన్మథ బాణాలు వేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక భయం, రకమైనటువంటి భయమే. తండ్రి లాంటి వాడు పరమశివుడు అంటే ఆయన పైన మనం మన్మథ బాణాలు వేయడం అంటే తండ్రి యొక్క కామాన్ని ప్రశ్నించటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. అందుకని మన్మథుడు కూడా ఎంతో బాధపడుతూ వచ్చాడు. రతీదేవి కూడా చెప్పింది, దైవ కార్యమని వెళ్తున్నారే కానీ ఇది లోకమంతటికీ కళ్యాణదాయకమని వెళ్తున్నారే కానీ ఇది తప్పేమోనండి అని రతీదేవి కూడా చెప్పింది. అయినా కానీ మన్మథుడు వెళ్ళటము, పరమశివుడిపైన మన్మథ బాణాలు వెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉండడము, ఆ ప్రయత్నంలో ఆయన మొదటి బాణం వేస్తూ ఉండగానే పరమశివుడు తన యొక్క మూడవ కంటి మంట చేత మన్మథుణ్ణి కాల్చివేశాడు. మరి అప్పుడు ఆ ప్రతీదేవి యొక్క బాధని చూసి ఆ తల్లి ఎల్లవేళలయందు కూడా అమ్మవారిని ఉపాసించుతూ ఉండటం వల్ల అమ్మవారికి కరుణ కలిగింది. కరుణ కలిగినటువంటి ఆ తల్లి రతీదేవికి మటుకు మన్మథుడు సాకారంగా కనిపించేటట్టుగా వరాన్ని ఇచ్చింది. నిజానికి మనకి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది, అదేంటి, పరమశివుడు కాల్చేస్తే అమ్మవారు ఆయన్ని బతికించటం ఏంటి అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఇక్కడ బ్రతికించటం కాదు, ఒక్క రతీదేవికి మటుకు ఆయన మామూలు రూపంతో కనిపిస్తాడు, కానీ మిగతా వారికి ఎవరికి కూడా ఆయన అనంగుడుగానే ఉంటాడు. అనంగుడుగా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, నువ్వు మన్మథ బాణాలు వేస్తే ఆయన ఇక్కడ మాట వింటారు. ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి పరమశివుడికి కామ ప్రచోదనం ఇలా కలుగుతుంది, కాబట్టి నువ్వు పట్టుకుంటే కాదు అంటూ ఆ తల్లి ఏం చేసింది, ధను పౌష్పమౌర్మీ మధుకరమయి పంచవేసిక వసంత సామంతో మలయమరుదయోధనరథ తథాపేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటూ ఆ తల్లి ఏం చేసింది, మన్మథుడి చేతిలో ఉన్నటువంటి బాణాలని తన చేతిలోనికి తీసుకుంది. నిజానికి మన్మథుడు ఎంతటి బలహీనుడండి. అసలు ఆయన అంత ధైర్యం ఎలాగ చేయగలిగాడు, అసలు పరమశివుడిపైన బాణాలు వేసేటటువంటి ధైర్యం చేయగలిగాడు అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. ఆయన ధనస్సు ఎలా ఉంటుంది, ఒక చిరకు విల్లు అంటే ఎంత బలహీనంగా ఉంటుంది చెప్పండి. కొన్ని బాణాలు చూద్దామా, బాణాలు చూస్తేనేమో అన్నీ కూడా పుష్ప బాణాలే, అశోకము చెంపకము అలాంటివి ఐదు రకాలైనటువంటి పుష్పాలతో కూడినటువంటి బాణాలు పట్టుకుని ఉంటాడే. మరి ఆయన రథము మలయమారుతం, ఆయన యొక్క రథము, మరి ఆయన యొక్క చెలికాడు వసంతుడు అన్నీ కూడా చాలా బలహీనమైనటువంటివి, ఎక్కువ కాలం ఉండేటటువంటివి కాదు. వసంతుడు కూడా మనకి 2 నెలల పాటే కదా ఉండేది. మరి ఇంత బలహీనమైనటువంటి మన్మథుడు కూడా ఒక రకంగా పరమశివుడి పైన బాణాలు వేయటానికి ధైర్యం ఏంటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఆయన మీద ఉంది కాబట్టి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండబట్టే ఆయన ఆ రకంగా ధైర్యం చేయగలిగాడు. కాబట్టి మనమందరం తెలుసుకోవలసింది ఏంటి ఈ విషయంలో, అమ్మని కనుక మనం గట్టిగా పట్టుకున్నామనుకోండి మనకి ఏదో ఒక రకంగా రక్షణ వచ్చి తీరుతుంది. మనం ఏదో పని అనుకుంటాము, ఏదో పని అనుకుని ఆ పని కాలేదు కదా అమ్మ రక్షణ నాకు లేదేమో అనుకుంటాం, కానీ నిజానికి చూడండి తల్లి రక్షణ పిల్లలకి ఎప్పుడు ఉంటుందండి. వాడు మంచివాడా చెడ్డవాడా లేకపోతే బాగా సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా అన్నదాంతో సంబంధం లేదు. తల్లి అందరికీ కూడా రక్షణిస్తుంది. అమ్మ అంటే మంచివాడికి చెడ్డవాడికి కూడా తల్లే కదండి. నిజానికి చూడండి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లల్లో ఒకడేమో చాలా బుద్ధిమంతుడు ఒకడేమో సర్వ వ్యసనపరుడు, అయినా కానీ తల్లికి ఎవరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది, వ్యసనపరుడైనటువంటి పిల్లవాడి మీదే ఎక్కువగా ప్రేమ ఉంటుంది. కారణం ఏంటి, అయ్యో వీడు గాడి కప్పుతున్నాడే
వీడి ఎలా బాగుపడేది, వీడి వల్ల మన పేరు చాలా దెబ్బతింటోంది అని బాధపడుతూ ఎక్కువగా ధ్యాస వాడి మీదే పెట్టుకుంటుంది. వీడొక్కడు బాగుపడితే చాలు నాకు అంటూ ధ్యాస అంతా కూడా తల్లి ఏం చేస్తుంది, ఆ పిల్లవాడి మీదే పెట్టుకుంటుంది. అమ్మవారు కూడా అంతే. అమ్మేమో జగజ్జని కదా, మన అమ్మేమో మనమ తను ఎంతమందికైతే కన్న తల్లో అంతమందికే మన అమ్మ అమ్మ, కానీ ఆ తల్లు జగజ్జని. కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి వారందరికీ కూడా, అంటే మనందరికీ కూడా, మనమేమీ బలమున్నటువంటి వాళ్ళం కాదు కదండి. నిజానికి ఏదైనా చాలా పని వచ్చిందనుకోండి, మనం మొదటగా మానేసేది ఏంటి, పూజే మానేస్తాం. ఎందుకు, ఆయనకి నోరు లేదు కదా, ఆయన ఉండొచ్చు ఆవిడ ఉండొచ్చు, వాళ్ళకి నోరు లేదు కదా, వాళ్ళు మనల్ని అడుగుతారా అన్నటువంటి ఛాసతో మనం ముందుగా చేసే పని ఏంటి, పూజ మానేస్తాం. ఈ రోజుకి టైం లేదు కాబట్టి నేను హడావిడిగా వెళ్ళిపోవాలి కాబట్టి మనం మానేసేటటువంటి మొదటిది ఏంటి, పూజ మానేస్తాం. కాబట్టి ఆ తల్లి కూడా ఏమీ అనుకోదు, అయ్యో వీడు బలహీనుడు, వీడికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీడిని అనుకుని ఏం ప్రయోజనం, కానీ నా బిడ్డడు వీడు, వీడు అనుకున్న పని నిజానికి ధర్మబద్ధమై ఉంటే కనుక తప్పకుండా తల్లి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందే ఎలా ఏంటి, ఆ పూనిక ఉండాలి, ఆ నమ్మిక ఉండాలి. నా సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లి నన్ను ఎల్లవేళలా రక్షించి తీరుతుంది అన్నటువంటి నమ్మకమే కనుక మనకు ఉంటే తప్పకుండా ఆ తల్లి జగజ్జనని స్థానంలో కూర్చుని ఉంది కాబట్టి అమ్మగా మనల్ని రక్షించి తీరుతుంది. కాబట్టి మనం ఆ తల్లిని పట్టుకోవడంలోనే ఉంటుందండి. ఇప్పుడు మనము లలితాదేవి యొక్క ఆవిర్భావము, ఆ అమ్మ ఆ యొక్క నామాల యొక్క వైశిష్ట్యం చెప్పుకుంటూ ఉంటాము. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి కనులు మూసుకోగానే ఆ దివ్యమంగళ స్వరూపము మన కళ్ళకి కట్టినట్టు మన యొక్క ఈ భృకుటి మధ్యలో జ్ఞాననేత్రంలో కనిపించేటటువంటి దిశగా మనం మన సాధనని సాగించాలి. మనందరం కూడా ఆ రకంగా ప్రయత్నం చేసి ఆ తల్లిని మన హృదయం అనేటటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టేటటువంటి స్థాయికి మనం ఎదిగి తీరాలి. ఆ రకంగా కనుక మనం సాధన చేశామనుకోండి తప్పకుండా ఆ తల్లి మనల్ని కనికరించి తీరుతుంది. ఆ తల్లి మనకి దర్శనమిచ్చి తీరుతుందండి. ఏదో ఒక రూపంలో, ఈ రూపమని కాదు, ఏ రూపంలోనైనా ఆ తల్లి వచ్చి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. మరి ఆ రకంగా మన్మథుడు బూడిదైపోయాడు. అలాగ బూడిదైపోయినటువంటి ఆ యొక్క బూడిదని ఏం చేశాడు, పరమశివుడి యొక్క ప్రమద గణాలలో విశ్వకర్మ అనేటటువంటి అతడు ఏం చేశాడు, ఆ యొక్క బూడిదని చక్కగా ఒక చిన్న బాలుడి రూపంగా తయారు చేశాడు. అలా బాలుడి రూపంగా తయారు చేసినటువంటి ఆ యొక్క విశ్వకర్మ నిజానికి పరమశివుడి యొక్క ప్రమద గణాలకి కూడా చాలా శక్తి ఉంటుందండి. పరమశివుడికి ఎంతైతే శక్తులు ఉంటాయో ఆ యొక్క ఆయన యొక్క ప్రమద గణాలకి కూడా అంతే శక్తివంతులై ఉంటారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క బొమ్మకి ఏం చేశాడు, ప్రాణం పోశాడు. ప్రాణం పోసి మరి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ పోసినటువంటి ఆ బాలుడికి ఏం చేశాడు, నామకరణం చేశాడు. ప్రాణం పోసి చీచీ అంటే భండభండ అన్నటువంటి నామంతో ఆ యొక్క బాలుడిని ఆశీర్వదించాడు. భండ అంటే ఏంటి, ఇదితో బాగుంది అనుకోవడానికి వీల్లేదండి. అసలు నిజానికి చూడండి, రాక్షసుల యొక్క మాయ చాలా విచిత్రంగా ఉంటుందండి. మనం ఏ యుగంలో అయినా తీసుకోండి, ఏ రాక్షసుడి కోరికలైనా తీసుకోండి, వాళ్ళ కోరికలు ఎల్లకాలము ఎలాగా ఉంటాయి, వాళ్ళు ఎప్పటికీ చనిపోకూడదు, మృత్యుంజయులై ఉండాలి, లౌకికంగా అనేక సుఖాలని పొందుతూ, అంటే యవ్వనం అనేది చిరకాలం వాళ్ళకి ఉండాలి అన్నటువంటి కోరిక మనకి ప్రతి రాక్షసుడి యొక్క మనసులోనూ కనిపిస్తూ ఉంటుంది కదా. ఉదాహరణకి రావణాసురుడు చూడండి, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసిన ఆయన ఇంకేదైనా కోరుకోవచ్చు కదా, ఆహా కోరుకోలేదు, నాకు మరణం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. అంటే అలా కుదరదునైనా, అందరూ కూడా పుట్టినటువంటి ప్రతివారు కూడా చనిపోవలసింది అని చెప్పగానే వెంటనే ఆయన ఏమేం చేసి ఆలోచించాడు, నేను చాలా బలవంతుడు. నిజానికి రావణాసురుడు చాలా బలవంతుడు, వేద వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు, తపస్సంపన్నుడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, నాకు నిజంగా నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను వీళ్ళు వాళ్ళు అని కాదు కాబట్టి
నాకు దేవతల వల్ల మృత్యువు ఉండకూడదు, రాక్షసుల వల్ల మృత్యువు ఉండకూడదు అని యక్షులు కిన్నరులు వీళ్ళందరిలో కోరుకొని చివరికి ఏమన్నాడు, ఆ ఛీ నరవా, వానరుల వల్ల నాకు మరణం లేకుండా ఉండాలని నేను కోరుకోను, వాళ్ళు అల్పులు అనుకున్నాడు. చివరికి బ్రహ్మగారు తదస్తు అన్నా తథాస్తు అనేసి ఆయన వెళ్ళిపోయారు. మరి రావణ సంహారం చేయడానికి సాక్షాత్ ఆ నారాయణుడే మానవ రూపంలో అవతరించాడు కదా. ఇక హిరణ్యకశిపుణ్ణి చూసుకున్నా అంతే, ఆయన ఎంత తెలివిగా అడిగాడండి. అసలు నిజానికి వాళ్ళ తెలివితేటలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అంత రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళ తెలివి చూడండి. ఇంట్లో కాదు బయట కాదు, పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు మృగము కాదు, ఇలాంటి వాడి వల్ల తప్పితే నాకు మరణం ఉండకూడదు అనుకున్నాడు. మరి భగవంతుని ఉన్న పిచ్చివాడా, దానికి తగ్గట్టు నరసింహావతారం వచ్చి ఆయన్ని సంహరించిందా లేదా? ప్రతి రాక్షసుడి యొక్క కోరిక చూడండి, ఎప్పుడూ సుఖాలని అనుభవించాలి, అలాగే మరణం ఉండకుండా ఉండాలని కోరుకుంటాడు. మళ్ళీ దేవతలు వచ్చి ఏం చేస్తారు, అయ్యో అలా కాదయ్యా మరణించి తీరాల్సిందే అంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ కోరిక కోరుకుంటారు. దేవతలేమి పిచ్చోళ్ళ, వాళ్ళకి రాక్షసులకే ఇంత తెలివితేటలు ఉంటే మరి దేవతలకో? వాళ్ళు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ యొక్క కోరికకి అనుగుణంగా వాళ్ళు అవతారాన్ని దాలుస్తూ ఉంటారు. అన్ని అవతారాలలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం. మనకి దశావతారాలలో ఏ అవతారాన్ని చూసినప్పటికీ కూడా దాని వైశిష్ట్యంలో ఏదో ఒక మర్మము దాగుకొని ఉంటుంది. కాబట్టి అంత గొప్పనైనటువంటి కోరికలు వాళ్ళు కోరుకోవటము, దేవతలు దాన్ని ఏదో ఒక రకంగా సాధించటము మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి మనం రీసెర్చ్ చేయాలి అంటే రాక్షసుల యొక్క గుణగణాలను చూస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలాంటి కోరికలే ఉన్నాయేమో అనిపిస్తుంది. నిజానికి చూడండి, ఇప్పటి యువత కానీ కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళు కానీ అమ్మ దేవాలయానికి వెళ్ళొద్దాము, ఈరోజు చాలా మంచి రోజు కదా అంటే ఇప్పుడే ఎందుకు గుడికి, చక్కటి సీరియల్ వస్తుంది, అది ఎన్ని వేల ఎపిసోడ్ సీటీలో మనకు తెలియదు కానీ చక్కటి సీరియల్ వస్తుంది కదా, సీరియల్ చూద్దాము, ఇది అయిపోయాక మంచి పట్టులో ఉంది, ఇప్పుడు చూసామంటే చూడకపోతే మళ్ళీ మనకు అది ఏమైపోయిందో తెలీదు అని సస్పెన్స్లో ఉంది అంటూ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా ఏంటి భగవత్ ధ్యానానికి తొందరగా ముందుకు రారు. ఇంకా కొంతమంది ఏంటి, ఇక్కడ ఏదో షాపింగ్ మాల్లో రిబేట్లు ఏదో పెట్టారట, సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది కదా, చాలా డిస్కౌంట్లు ఇస్తున్నారట, కాబట్టి ఈ దేవుడి గుళ్ళు ప్రవచనాలు భగవంతుడి గురించి తెలుసుకోవటం ఇవన్నీ ఎందుకు, కానీ మనం చక్కగా ఇలా షాపింగ్కి వెళ్ళేసొద్దాము. ఇలాగ వెళ్ళేసి వస్తే ఏదో డిస్కౌంట్ ఉంది కదా, ఈ సేల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చి చూస్తే మనకి ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు అని ఇంకొంతమంది ఆలోచిస్తారు. అంటే ఎప్పుడూ కూడా మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఈ కలియుగంలో రాక్షసుడు అంటూ ఎక్కడో లేడండో, మనలోనే దాగుకొని ఉంటాడు, మన ఆలోచనలలోనే దాగుకుంటాడు, మన బుద్ధిలోనే దాగుకొని ఉంటాడు, మన మనసులోనే దాగుకొని ఉంటాడు. ఎక్కడా కూడా మనల్ని మంచి పని చెయ్యనివ్వకుండా మనల్ని అడ్డుకుంటూ ఉండేది ఎవరయ్యా అంటే వేరే ఎవరో కాదండోయ్, మనల్ని మనమే చేస్తూ ఉంటాం. అవి ఇవి పిచ్చి మాటలు పిచ్చి కూలిరాగాలు తీస్తూ ఉంటామే కానీ భగవత్ సంబంధమైనటువంటి విషయాలని ఎంతోమంది చెప్తున్నారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి యూట్యూబుల్లో వాటిల్లో వస్తున్నాయి కదా. ఒక నాలుగు మంచి మాటలు విందాము అన్నటువంటి ఆలోచన మనకు కలగనే కలగదు. ఏదో కూలిరాగం తీస్తూ పిచ్చి పాటలు వినడానికి మన మనసు ఉవ్విళ్ళూరుతుంది తప్పితే అసలు భగవత్ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించేటటువంటి తరుణం కానీ సమయం కానీ ఇప్పుడు ఎవరికి కూడా ఉండట్లేదు. కాబట్టి దాన్ని మనం దిద్దుకోవాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి మంచి మంచి విషయాలు వినటం వల్ల కొంతలో కొంత నయం, కొంతలో కొంతన్న మనలో మార్పు అనేది వచ్చి మన మనసు భగవద్భక్తి యందు పరిగెత్తటం మొదలు పెడుతుంది. అలా ఎప్పుడైతే భగవద్భక్తి యందు మన మనసు కొంచెమైనా ఒక అడుగు వేస్తూ ఉందనుకోండి, మనం ఒక అడుగు కనుక భగవంతుడి వైపుకు వేస్తే ఆయన 10 అడుగులు మన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాడు. మనం అసలు ఆ ఒక అడుగు వేయటానికే చాలా సందేహిస్తూ ఉంటే ఆయన పాపం ఎన్నడుగులు వేసి ముందుకు వస్తాడండి. కాబట్టి మనం చెయ్యాల్సింది ఏంటి, ఈ రకంగా నేను నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను, ఇక మళ్ళీ జన్మలేనటువంటి స్థితికి నేను చేరుకుంటాను అని మన మనసులో మనం నిర్ణయించుకోవాలండి. ఎందుకంటే ఈ సకల జీవరాశుల్లో కూడా ఏ జీవికి లేనటువంటి గొప్పనైనటువంటి వరం
మానవుడికి ఉంది. అదేంటి? ఆలోచన శక్తి, వాక్కు. ఏ జీవికి లేనిది ఒక మానవుడికే కదా ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి ఈ వాక్కుని మనం ఏం చేయాలి? సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి శ్రీమాత అనన్నా అనాలి, లేకపోతే శ్రీరామ అనన్నా అనాలి. నీకు నచ్చినటువంటి ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం జపం చేస్తూనే ఉండాలి. ఇలా జపం చెయ్యగా చెయ్యగా తప్పకుండా మనము సార్థక్యాన్ని పొందుతాం. ఎందుకంటే కలియుగంలో నామజపం చాలా గొప్పనైనటువంటిదిగా పెద్దలు తెలియజేశారండి. ఎందుకంటే ఈ కలియుగంలో మానవుడి మనస్సు ఎల్లవేళలా కూడా లౌకికమైనటువంటి విషయాల పట్ల తప్పితే అలౌకికమైనటువంటి విషయాలని గురించి చర్చించాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఇక తపస్సు సంగతి ఎవరో కొంతమంది మహానుభావుల శక్తి తప్పితే అది కుదిరేటటువంటి పని కాదు. మరి అలాంటిది ఈ ఉన్నటువంటి సమయంలో, ఈ కాస్త సమయంలో, ఈ 24 గంటల సమయంలో కనీసం 2 నిమిషాల పాటైనా మన మనసుని భగవంతుడి వైపుకి నడిచేటట్టు చేయాలి. కాబట్టి ఆ నడిచేటట్టు చేయగలిగినటువంటి శక్తి కూడా మళ్ళీ ఎవరికి ఉంది? ఆ తల్లికే ఉంది. కాబట్టి తల్లి పాదాలు పట్టుకోవాలి. తల్లి పాదాలు పట్టుకొని అమ్మ మమ్మల్ని ఏదో ఒక రకంగా మమ్మల్ని కృతార్థుల్ని చెయ్యి అని మనల్ని మనం సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిజానికి భగవంతుడి చేతిలో అన్నీ ఉంటాయండి. మనందరం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము. భగవంతుడి యొక్క చేతిలో కూడా లేనిది ఏంటో తెలుసా? మళ్ళీ మనకి ఏ జన్మ వస్తుంది అన్నటువంటి విషయము భగవంతుడి చేతి ఎందు కూడా లేదు. ఎందుకంటే మృత్యు ఎక్కడుంటుందండి? మనకు అందరికంటే కూడా చాలా దగ్గరగా చేరువుగా ఉండేది ఒక మృత్యువేనండో. ఎలాగంటారా? మృత్యువు అంటేనే ఊపిరి ఆగిపోవటం. మరి అన్నిటికంటే దగ్గరగా ఉంది మన ఊపిరే కదా. అది ఉచ్ఛ్వాస అయి ఉండొచ్చు, లేకపోతే నిశ్వాస అయి ఉండొచ్చు. ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చుకుంటున్నప్పుడైనా మళ్ళీ పీల్చుకోలేకపోవచ్చు. ఊపిరి వదిలేసిన తర్వాత అయినా కానీ మళ్ళీ ఊపిరి వదలలేకపోవచ్చు. అంటే ఏంటి? అందరికంటే కూడా అతి చేరువుగా ఉంది మనకెవరు? ఆ మృత్యువు. మరి ఈ మృత్యువు ఆసన్నమయ్యేటటువంటి సమయంలో మన మనసు దేన్నైతే పట్టుకుంటుందో అదే మళ్ళీ మనకి పునర్జన్మగా వస్తుంది. నిజానికి మన ఈ ఊపిరి ఆగిపోయేటప్పుడు మన మనసు మన బిడ్డల్ని తలుచుకుందనుకోండి, అది సహజం కదా. అయ్యో, వాళ్ళ కోసం నేను ఎంత త్యాగం చేశాను, వాళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని ఉపవాసాలు చేశాము, ఎన్ని వ్రతాలు చేశాము. చూసావా, నాకు ఒంట్లో బాగాలేదని తెలిసినా వాడు రాలేదు అంటూ పిల్లల మీద మమకారంతో కనుక మనం మన తుదిశ్వాస వదిలామనుకోండి, వాళ్ళ ఇంట్లోనే ఏ పెంపుడు జంతువుగానో పుడతాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా వాటిని పెంచుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల్ని సక్రమంగా పెంచగలిగినా పెంచలేకపోయినా మనము ఈ కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, రకరకాల జంతువుల్ని మనం పెంచుకుంటూనే ఉన్నాము. అలాగే నేను సంపాదించినటువంటి ఆస్తి మీద కనుక వ్యామోహంతో, అయ్యో ఇంత సంపాదించాని, ఆఖరికి నా కోసమంటూ నేనేమీ ఖర్చు పెట్టుకోలేదే. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ తాగాలన్నా కూడా ఎందుకులే డబ్బు ఖర్చు అంటూ కూల్ డ్రింక్ తాగకుండా మంచినీళ్లు తాగేసి అప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉంటారు. కోట్ల రూపాయల ఆస్తిని సంపాదిస్తారు కానీ వాళ్ళు అనుభవించేది ఏదీ ఉండదు. అనుభవించినటువంటి అంత ఐశ్వర్యం ఎందుకండి? ముందుగా మనమన్నా అనుభవించాలి కదా తృప్తి తీరా. అలాగా మన మనసు చివరి నిమిషంలో కనుక మనం సంపాదించినటువంటి ఐశ్వర్యం మీద కనుక మన మనసు లగ్నమై ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడైతే మనం మన డబ్బుని దాచిపెట్టామో ఆ డబ్బు దాచిపెట్టినటువంటి పెట్టె కిందే ఏ తేలుగానో పాముగానో జర్రిగానో పుట్టి దాన్ని రక్షించాలనుకుంటాం. చివరికి కొడుకో కోడలో కూతురో అల్లుడో ఎవరో వచ్చి ఆ చూసినటువంటి జీవిని చెప్పుతో కొడతారు, దాంతో ఆ జన్మ అయిపోతుంది. ఇంకొంతమంది ఉంటారు చివరి ఊపిరి వదిలేటప్పుడు, అయ్యో అప్పుడే నా సమయం అయిపోయిందే, ఇంకెన్నో ఒక మంచి కార్యక్రమాలు చేద్దామనుకున్నానే, ఎన్నో మంచి విషయాలు నేను తెలుసుకుని నాకు తెలిసినటువంటి దానిలో కొంత నలుగురికి తెలియచేద్దామనుకున్నానే, అప్పుడే నా జీవితం అయిపోయిందా? భగవంతుడా, నాకు ఈ జన్మనిచ్చి ఎంతో ఉపకారం చేశావయ్యా, ఇంకొన్నాళ్ళు ఉంచితే బాగుండేది. అయినా కానీ
హాయిగా నీ నామాన్నే పలుకుతూ నిన్నే ధ్యానిస్తూ నా తుదిశ్వాస వదిలేస్తాను, నాకు ఇదే చివరి జన్మ అయ్యేటట్టు చూడు స్వామి అంటూ మనం శిఖరణ శుద్ధిగా కనుక అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఆ యొక్క పరాశక్తి అనేది శక్తి అనేది ఒకటే. మనం స్త్రీ రూపంలో ఆరాధన చేస్తే అమ్మవారు, పురుష రూపంలో ఆరాధన చేస్తే అయ్యవారు. ఈ శక్తికి స్త్రీ పురుష అన్నటువంటి లింగ భేదం ఏమీ ఉండదు. కాబట్టి అలా కనుక ధ్యానం చేశామనుకోండి, ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ఎక్కడో కొంచెం చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం కదా. కాబట్టి వచ్చే జన్మ ఏంటి, ఏ మహాపురుషుడి కడుపునో పుట్టి చిన్నతనంలోనే వేద వేదాంగాలన్నీ కూడా నేర్చుకొని మళ్ళీ జన్మ లేనటువంటి జన్మ రాహిత్య స్థితికి మనం తొందరగా చేరుకోగలుగుతాం. కాబట్టి మనము మన చివరి ఓపిరి వదిలేటప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి, భగవన్నామాన్ని పలుకుతూ ఉండాలి. మరి అలా భగవన్నామం పలకటం సాధ్యమయ్యే విషయమేనా అండి, ఎంత అభ్యాసం ఉండాలి. మనమేమో రిటైర్ అయిపోయేంత వరకు అసలు ఏ భగవన్నామం జోలికి మనం వెళ్ళనే వెళ్ళం, ఎందుకంటే ఆ ఇప్పుడే ఎందుకు, ఇంకా వయసు చాలా ఉంది కదా అనుకుంటాం. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటి, ఎప్పుడు ఏ క్షణంలో లబ్ దబ్ అని కొట్టుకునేటటువంటి ఈ గుండె లబ్ అని దబ్బని అనకుండా ఉంటుందో తెలీదు, దబ్ అన్నటువంటి గుండె మళ్ళీ లబ్ అంటుందా లేదా అన్నటువంటి విషయం కూడా తెలీదు, వయస్సుతో సంబంధం లేదు కదా. మరి ఈ అభ్యాసం ఎల్లవేళలా భగవన్నామం పలకాలి అన్నటువంటి అభ్యాసము మధ్యలో నేర్చుకుంటే వచ్చేదా, కాదే. కాబట్టి చిన్నతనం నుంచి కూడా మనం అభ్యాసం చేయాలి. చిన్నతనం నుంచి కనుక మనం అభ్యాసం చేస్తూ ఉంటే జీవిత చరమాంకం స్థాయికి వచ్చేసరికి తప్పకుండా ఒక స్థాయిలో మన యొక్క ఉపాసన ఉంటుంది. అందుకని ఒక మహాకవి ఏం చెప్పాడు, బ్రతికి ఉన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణకాలమునందు మరతునేమో, ఆవేళయమదు తల అగ్రహమున వచ్చి ప్రాణములు పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా కంపముద్భవమంది కష్టపడుతూ నాజిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుచునో శ్రమ చేత పిలువలేను, నాటికిప్పుడు చేతుని నామభజన చెవినిడు వినుమయ్య ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దురితితూరా అంటూ మన నరసింహ శతకర్త చెప్పని చెప్పాడు. అసలు మరణమాసన్నమైనప్పుడు చాలా బాధన ఉంటుందండి, బాధగా ఉంటుందండి, దాన్ని మరణ యాతన అంటారు. ఆ యాతన సామాన్యంగా ఉండదు, 1000 తేళ్లు శరీరాన్ని పట్టుకొని కనుక కుడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో మరణ యాతన అంత బాధగా ఉంటుంది. మరి ఆ సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు పైకి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, అలాగే మన కంటికి వస్తువు కనిపిస్తూనే ఉంటుంది, నా భర్త నా పిల్లలు అన్నటువంటి భావన కనిపిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళని పేరు పెట్టి పిలవలేము. కంటితో చూస్తూనే ఉంటాం కానీ వాళ్ళని దగ్గరికి రమ్మని సైగ చేయలేము. అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియము ఏంటి, అది చేసేటటువంటి పని నుంచి వెనకడుగు వేస్తూ ఉంటుంది, అంటే ఉపసంహరణ చేసుకుంటూ ఉంటుంది. మరి ఆ సమయంలో ఎంత అయోమయావస్థగా ఉంటుంది, మరి ఆ సమయంలో అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో అంత అయోమయావస్థలో అంత బాధలో భగవన్నామం గుర్తు రావాలి, రామా అనగలగాలి అమ్మా అనగలగాలి అంటే అది అయ్యే పని ఏంటండి ఈ కలియుగంలో. అందున ఎల్లవేళలా మనము ఈ టీవీలకి సెల్ ఫోన్లకి ఈ వాట్సాప్కి అలవాటుపై పడిపోయిన వాళ్ళము మనం వెంటనే భగవన్నామం పలకాలి అంటే అది అయ్యే పనేనా. కాబట్టి ఆ సమయంలో గుర్తుకు రావడం అంటే చాలా కష్టం, ఇంత అయోమయావస్థలో మనకి ఇంకేదైనా గుర్తుకొస్తుందేమో కానీ ఈ విషయం గుర్తురాదు, భగవన్నామం పలకాలి అన్నటువంటి విషయం. అందుకని ఆ కవి చూడండి ఎంత ధైర్యంగా చెప్పుకున్నాడు, నేను ఇప్పుడు ఈ నామాన్ని ఎప్పుడు నీ చెప్తున్నటువంటి ఈ నామమే నా మరణకాలమునందు పలుకుతున్నటువంటి నామంగా నువ్వు రాసుకోవయ్యా అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఆ ధైర్యం ఎప్పుడొస్తుంది, భగవంతుడికి భక్తుడికి కనుక అవినాభావ సంబంధము, భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి ఆ యొక్క భక్తి అనేటటువంటి భావన ఎప్పుడైతే ప్రేమగా మారుతుందో అప్పుడు తప్పకుండా ఏమైపోతుంది, అప్పుడు ఆ యొక్క భావన అనేది ప్రేమ రూపంలో పెరగటం వల్ల
తప్పకుండా మనం భగవంతుణ్ణి శాసించగలమండి. రామదాస్ గారు అడిగారా లేదా, ఎవడబ్బా సొమ్మాని గులుకుతూ తిరిగే రామచంద్ర అని అడిగాడా లేదా? ఆ భావన కలగాలి అంటే మనము ఆ భగవంతుడి యందు భక్తి భావన అనేది పెంచుకోవాలి. అందుకని ఆ తల్లి మన్మథుడు కూడా అంత చక్కగా తల్లిని ఉపాసన చేశాడు కాబట్టే అంత చక్కగా తల్లి మన్మథుణ్ణి ఆ రకంగా రక్షించింది. ఆ ఉపాసన అనేది అంత గొప్పగా ఉండాలి. ఉపాసన అనగానే గంటలు గంటలు మనం కూర్చొని పూజ చేయక్కర్లేదండి. రోజులో 2 నిమిషాలైనా మన దైనందిక కార్యక్రమాలలో మనం భగవంతుడి కోసం అంటూ కేటాయిస్తే సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.